ఆయన లాంటి పెద్ద గొప్ప ప్రొడ్యూసర్ మన తెలుగులో సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆయన పెద్ద గొప్ప అతిపెద్ద ప్రొడ్యూసర్ కన్నా చాలా పెద్ద హృదయం ఉన్న మనిషి అండి. నేను ఆయనతో అరిమ నంబి అని ఒక తమిళ సినిమా చేసినప్పుడు, అంటే ఈజ్ ద మోస్ట్ బిజియెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆర్ సౌత్. నా చేతికి దెబ్బ తగిలింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి లేకపోతే నా రైట్ హ్యాండ్ పనికిరాదని చెప్పారు. నేను ఆపరేషన్ చేయించుకుందాం రెడీ అయినప్పుడు ఆయనకి తెలిసి ఎన్ని పనులు ఉంటే మానుకుని వచ్చి వద్దమ్మా ఆపరేషన్లు అవి చేయించుకోవద్దు అని ఆయన పర్సనల్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాకు వైద్యం చేయించారు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇట్స్ నాట్ ఓన్లీ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఆర్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఐ థింక్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఆ రోజు వచ్చి నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదు, అండ్ ఆయనకి నేను చెప్పలేదు, ఆయనకి తెలియదు. సో ఐ థింక్ హీస్ కల్మినేషన్ ఆఫ్ ఆల్ పుట్ టుగెదర్ అండి. సో ఐ థింక్ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు సార్. దెన్ ఆర్డి రాజశేఖరు మొన్న ఫైట్ జరుగుతున్నప్పుడు, అతను ఎంత గొప్ప కెమెరామెన్నో నేను కొత్తగా చెప్పక్కర్లేదు, నా అందరికీ తెలుసు. నేను పనిచేసిన అతి మంచి కెమెరాలో ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్స్. మొన్న ఫైట్ జరుగుతున్నప్పుడు సార్ కార్తీయలకు ఫైట్ చేస్తున్నాడు, ఆర్డి కూడా ఫైట్ చేసేస్తున్నాడు, నాకు అర్థం కాలేదు. మొన్న సాంగ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ సాంగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పాటతో పాటు తను డాన్స్ చేస్తున్నాడు. నేను అతనికి ఫైట్ ఇష్టమేమో అనుకున్నాను, తర్వాత సాంగ్ ఇష్టమేమో అనుకున్నాను, ఫైనల్కి ఎందుకు వచ్చిన కూడా అని వెళ్ళి అడిగా, ఏంటబ్బా ఏంటి సంగతి అని. తను ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పని కెమెరామెన్స్, అంటే చాలా అందరూ అలా ఆలోచించొచ్చేమో నేను ఎవరిని అడగలేదు బహుశా. నేను ఇక్కడ ఉన్నాను అని అనుకుంటేనే కదండి క్యాప్చర్ చేయగలను, నన్ను క్యాప్చర్ చేయమంటే చేయలేను, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నాడు, విచ్ ఐ వాస్ క్వైట్ టేకెన్ బ్యాక్. అందుకే నేనేమో అంటే అతని ఫోటోగ్రఫీ అంత బాగుంటుంది, అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మేము అందరం మాట్లాడుతుంటే ఒక్కడి ముందరికి రాలేదు ఫోటో తీయడానికి, అతను మాట్లాడుతుంటే టపటపటపటపట వచ్చి మీరు అందరూ ఫోటోలు తీశారు. సో టెక్నీషియన్స్లో కూడా ఫ్యాన్స్ ఉండే ఏకైక టెక్నీషియన్ నాకు తెలిసి ఆర్డీఏ. సో ఐ థింక్ సీరియస్లీ ఆడి యూ రియలీ డిజర్వ్ ఇట్. చాలామంది అందంగా ఉంటారు, కొంతమందికి బుర్ర ఉంటుంది, కానీ మా హీరోయిన్కి యూ హ్యావ్ టు బేర్ విత్ మీ బికాజ్ ఐ క్యాంట్ సే దట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ హ్యావ్ టు సే ఇట్ ఓన్లీ ఇన్ తెలుగు, అండ్ కార్తీ విల్ ట్రాన్స్లేట్ యూ లేటర్ ఆన్ అండ్ సే ఓన్లీ గుడ్ థింగ్స్, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ బ్యాడ్ అబౌట్ డోంట్ ఎవర్ సే దాట్. ఈ అమ్మాయికి బుర్ర అందం రెండు ఇచ్చాయండి దేవుడు. తను ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మామూలుగా ప్రాంప్టింగ్ అంటాం, అంటే డైలాగ్స్ని అందిస్తూ ఉంటారు. తను కుదరదు, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకునే కరెక్ట్గా ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటో తెలిసే చెయ్యాలి అని మొండి పట్టుదల పట్టి మొత్తం సినిమా అంతా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు అమ్మాయి, అంటే ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ ఏ డైలాగ్ మీరు ఎప్పుడు అడిగినా చెప్పేయగలదు, అది డెడికేషన్ అండి. అంటే దానికి ముందర తను ఏం చేసింది అనేది ఇక్కడ నిరూపిస్తుందండి. అంటే ఆల్ హర్ లవ్ ప్యాషన్ టువర్డ్స్ హర్ వర్క్ యూ క్యాన్ రియలీ సీ ఇట్ హియర్. అనంత్ శ్రీరామ్ చిన్నవాడైనా చాలా చెప్పేవారు శ్రీరామ్, నాకు అసలు అర్థం కాలేదు, బాగా చెప్పావు నిజం, చాలా బాగా చెప్పావు, కాకపోతే కథ నీకు తెలుసు కనుక నాకు అర్థమైంది నువ్వు వాళ్ళకి కథ చెప్పేసావు, ఆయన బాగా చెప్పావు. అండ్ అఫ్ కోర్స్ ఈజ్ రిటన్ రియలీ వెల్, ఈజ్ డన్ రియలీ గుడ్ జాబ్. నేను కార్తీ గురించి చెప్పాలండి, అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలీదు, నేను ఒక లైన్ చెప్తాను ఫస్ట్. ఇతను ఏంటి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఆగలయా, అట్ట వెళ్ళకూడదు ఆగు, అసలు ప్యాకెట్లు బ్యాగ్లు సర్దేస్తున్నాడు అతను. కార్తీ గురించి నాకు ఆల్రెడీ మా డైరెక్టర్ గారు చెప్పారు, అఫ్కోర్స్ తను నాకు కార్తీతో పరిచయం ఈ సినిమాకు ముందే. ఎలా అంటే తను RX100 ఫోటోషూట్ జరిగినప్పుడు ఆ స్టిల్స్ దానికి సంబంధించిందంతా అజయ్ తేజ్ చూపిస్తూ ఉండేవాడు. సో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా పరోక్షంగా అతని మీద ఒక అంటే పరిచయం ఉంటుంది. సో అతను ఫస్ట్ టైం కలిశాను, అంత బాగుంది, చాలా బాగుంది. సో అతను నేను కలిసినప్పుడు ఫస్ట్ టైము ఫైట్ చేస్తున్నాడు ఎవరితోనూ కదా సినిమాలో, ఆ ఫైట్ చూసి చాలా సాఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో చెప్పాలి ఇప్పుడు మీకు, వావ్ ఎంత బాగా చేస్తున్నాడు ఫైట్ ఈ అబ్బాయి, మిగతా హీరోలతో సమానంగా చేస్తున్నాడు, ఇది సాఫిస్టికేటెడ్ మనసులోని మాట, అమ్మ నా కొడుకు ఎరగదీస్తున్నాడు వీడు, ఇదేంటి మిగతా నా కొడుకు హీరోలకి కొత్త వాళ్ళందరికీ ప్లేట్ లాగేస్తాడు, ఇది మనసులో భావన నాకు. ఇది అయిపోయింది, తర్వాత సాంగ్స్ చేస్తున్నాడు,
చాలా బాగా చేసాడండి సాంగ్స్, చాలా ఈజీతో చేస్తున్నాడు, చాలా చాలా బాగా చేస్తున్నాడు. ఇది ఇది నేను సాఫిస్టికేటెడ్ చెప్తే మంచిలో అనమాట. అరే నా కొడుకులారు వస్తున్నాడు రాయుడు, ఇది మామూలుగా చేయట్లేదు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఏమని, ఐఎమ్ గోయింగ్ టు బి ఫర్ అ లాంగ్ టైమ్ అని. నటించినప్పుడు కూడా ఇంకా సాఫిస్టికేటెడ్ వద్దులేండి, నా మనసులోని భావాన్ని చెప్తా. అంటే హ్యూమర్ చేయడం చాలా కష్టం అండి, హ్యూమర్ మీ అంటాం మనం, కామెడీ చేయడం చాలా కష్టం. ఈ అబ్బాయి ఆర్ మన దాంట్లో ఆర్సనడ్లో ఏం చేశాడో పక్కకెడితే దీంట్లో ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ అండ్ అప్రోచ్. ఐ థింక్ గైస్ వాచ్ అవుట్ ఫర్ హిమ్, ఇది 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 ఆర్డిఎక్స్ ఇది. సో ఐ థింక్ యూ షుడ్ వాచ్ అవుట్ ఫర్ హిమ్. అండ్ అతని దగ్గర చాలా జెన్యున్, అంటే వెన్ ఎవర్ హీ కమ్స్ ఇన్ నచ్చ, సాధారణంగా అబ్బాయిలు హక్ చేస్తే నచ్చదండి, కానీ అబ్బాయి హక్ చేస్తే నచ్చుతుంది, చాలా సిన్సియర్గా మనస్ఫూర్తిగా అతను ఈజ్ ఫుల్ ఆఫ్. ఏంటి ఇప్పుడు ఇప్పుడు చేసుకోవాలా మధ్యలో మాట్లాడితే? ఇగో ఆల్రెడీ నేను డిస్టర్బ్ అయ్యా తమ్ముడు, నువ్వు బ్యాక్ చేసుకున్న దాకా నుంచి ఇక్కడ తిరుగుతున్నావు, నన్ను చంపేస్తున్నావు బాబు, నువ్వు కూర్చో ఒక నిమిషం. అది ఆలస్యం అయింది మాకు తెలుసు, ఒక నిమిషం ఆగు నువ్వు చెప్తాను నీకెందుకు. సో మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టరు, దే ఆల్ హ్యావ్ రియలీ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అగైన్ కృష్ణ. కృష్ణ నాకు కథ చెప్పిన వెంటనే నేను తాను గారికి ఫోన్ చేసి చెప్పాను. అంటే కథ చెప్పడానికి వచ్చినప్పుడు కథ అందరూ బాగా చెప్తారండి, అదే ఉంది చెప్పడానికి. ఇప్పుడు మేము ఆలస్యంగా వచ్చి ఏదో చెప్పలేదు, మీరు అందరి నుంచి చూడట్లేదు, కథ అందరం బాగా చెప్పచ్చు. కథ బాగా చెప్పాడు. సినిమా స్టార్ట్ అవుతుంది అనే ఒక నాలుగు రోజుల ముందర ఒకసారి మొత్తం అంతా చర్చించాలి కూర్చుని అసలు నన్ను టెస్ట్ చేయాలన్నాడు. మరి మనకి ఈగో హర్ట్ అయింది, ఏంటి నా కూడా మళ్ళీ టెస్ట్ చేయడం ఏంటి అంటే, ఏంటి నువ్వు కావాలంటే సత్య చూసిరా గులాబీ చూసిరా అని చెప్దాం అనుకున్నా. సెంటిమెంటల్గా సార్ నా బర్త్డే సార్ ఇవాళ అన్నాడు. ఓహో చాలా తెలియగలవాడు, ఏమనలేం మనం, సరే అని వచ్చిన తర్వాత కలుద్దాం అన్నాను, కలిశానండి. ఇన్ఫ్యాక్ట్ నేను కనుక ఆ రోజు ఏదన్నా కారణం చెప్పి దాటేసి కలవకుండా ఉండుంటే నష్టపోయేది నేనే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత క్లారిటీతోటి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు సినిమాలో నా క్యారెక్టరైజేషన్ అంటే నేను ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది అతనికి బాగా తెలుసు. సో ఐ థింక్ ఆల్ ఇన్ వన్, ఇది ఎంత కమర్షియల్ సూపర్ హిట్ జంపర్ హిట్ పక్కకెడితే ఖచ్చితంగా ఒక కొత్త కొత్త అప్రోచ్తో ఈ సినిమాని మాత్రం తప్పకుండా కృష్ణ మనందరికీ అందిస్తున్నాడండి. సో ఐ థింక్ నేను చెప్పాల్సిందంతా అయిపోయింది. అఫ్కోర్స్ మా ఇందాక ఆయన చెప్పినట్టు మా నందు అవ్వచ్చు, ఆయనతో పాటు మా కాశీ చాదస్తం పెట్టి చంపేస్తాడు తను చెప్పి రాసిన డైలాగ్ చెప్పకపోతే. సో దట్ ఈస్ ఆల్సో ఐ వుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ప్యాషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ థింక్ నువ్వు లేవకుండా ఉండు బ్రదర్, అయిపోయింది నువ్వు లేవకు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ.